జగిత్యాల పట్టణ నూతన గౌడ్ సంఘం నియామకం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా నాగుల కిషన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం నూతనంగా నియమితులైన అధ్యక్ష కార్యదర్శులను జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ షాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ్ సంఘ సభ్యులు, బాధ్యులు పాల్గొన్నారు. అయితే ఈ ఎవరైతే పేరు చెప్పిండ్రో వీళ్ళదే బాధ్యత, మీరందరూ మా దగ్గరికి రండి. 8 మంది మనం ఈ చేసిన దాంట్లో వీళ్ళు 8 మంది చెప్పేదారు. రేపు పొద్దున మా ఇంటికి నాకు రాలే, మా ఇంట్లో మీ ఎవరు చెప్పలే అంటే దానికి మీరే బాధ్యులు. ఈ 8 మంది వ్యవస్థ కానీ సంస్థ కానీ సంబంధం లేదు. ఇంకా మరి అడిగిపో అని చెప్పి చెప్పు సరేనా? అది ఇష్యూ ఇప్పటితో క్లోజ్ అయిపోయింది. జరిగే కార్యక్రమం నిన్న జరిగిన సంఘం టౌన్ బాడీ నిన్న ఎన్నుకోబడింది. దానికి అందరూ కూడా సహకరించారు. మన తోటి గౌరవ వ్యవస్థలు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరి సమ్మతితోనే ఒక కమిటీ, జగిత్యాల టౌన్ కమిటీ మనం ఎన్నుకోబరుచుకున్నాము. ఆ ఎన్నుకున్న దాంట్లో మెయిన్గా అధ్యక్షులుగా నాగుల కిషన్ గౌడ్ గారిని మనం ఎన్నుకోబడి, అలాగే ప్రధాన కార్యదర్శిగా పూసారా శ్రీనివాస్ గౌడ్ని, ఉపాధ్యక్షులుగా కొత్తకొండ అంజయ్య గౌడ్, ఉమ్మడి సత్యం గౌడ్, ప్రచార కార్యదర్శిగా మంద్య మల్లేశం గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కూల కిషన్ గౌడ్, జొంగోని రామ్ శ్రీరామూర్తి గౌడ్, కోశాధికారిగా గొల్లపల్లి నరసయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు పంజాల తిరుపతి గౌడ్, రంగు వేణు గౌడ్, నాగుల పెద్ద శ్రీనివాస్ గౌడ్, పంజాల గోపాల్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా పంజాల తిరుపతి గౌడ్, నిర్మంతుల రాముల గౌడ్, గొల్లపల్లి శ్రీధర్ గౌడ్ అంటే లాల్, ఉమ్మడి తిరుపతి గౌడ్, కొత్తకొండ వెంకటరాజం గౌడ్, మాణిక్య మారుతి గౌడ్, గొల్లపల్లి తిరుపతి గౌడ్ డిష్ తిరుపతి, గుణగాని తిరుపతి గౌడ్, తిరుమల వెంకటరమణ గౌడ్, బుర్ర రవి గౌడ్ కోచమ్మ, బొరపల్లి సుదర్శన్ గౌడ్, కొల్లంపల్లి చిన్న తిరుపతి గౌడ్, కాసారపు భాస్కర్ గౌడ్. తర్వాత ఈ కమిటీ అన్నిటికీ టౌన్లో గౌరవ సలహాదారులుగా గౌరవనీయులు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కాసారపు మల్లేశం గౌడ్ గారు, కొల్లంపల్లి లక్ష్మణ్ గౌడ్ గారు, కొల్లంపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, నేరేళ్ళ మల్లేశం గౌడ్ గారు, పైరు శ్రీనివాస్ సలహాదారుగా నియమించడం జరిగింది. అందరి వరకు నియామకం జరిగింది. రేపు యూత్ కూడా నియామకమే. ఎన్నుకోవడం అనేది ఎలక్షన్ జరుగుతుంది, నియమించడం మనం వరకు నియమించుకోవడం అంతే. అది ఏదైతే బాడీ ఏర్పడ్డదో టౌన్ బాడీ, ఇప్పుడు గౌడ కులస్తుల జరిగిన మంచి తరానికి ఎక్కడన్నా కష్టాలు వస్తే దానికి ముందుండి వీళ్ళు కమిటీ ఎన్నుకోబడ్డ కమిటీ ముందుండాలి. ఎందుకనంటే ప్రతిదానికి కూడా వీళ్ళు ముందటుండి మన అందరినీ నడిపించాలి. ఇలాంటి కూపతాపాలు లేకుండా అందరం కలిసికట్టుగా మన అందరం ఒక గౌడ సంఘాన్ని మనం నిలబెట్టదలుచుకున్నాం కాబట్టి గౌడ సంఘానికి కొంచెం అందరి మధ్యలో మనకంటూ ఒక పేరు, ప్రఖ్యాత కులస్థలకు పేరు రావాలని చెప్పేసి విధంగా వీళ్ళందరి కమిటీ కూడా దానికి అనుకూలంగా పనిచేస్తుందని, అలాగే మనకు మెయిన్గా ప్రాబ్లము ఎప్పుడన్నా ఉద్భవించినప్పుడు ఏది మండలాలకు వెళ్ళి ఏదైనా ఉద్భవించినప్పుడు ఇక్కడ ఉన్న ఇంకొకటి కార్యవర్గం ఒకటే నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏదైనా సాధక బాధకాలు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలని నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను కొన్ని చేయగలిగింది చేసి మిగతా మీ ముందు ఉంచితే మాత్రం
మీరందరూ ముందుపడి దాన్ని వాళ్ళకు మనము సహకరించాలి. వాళ్ళకు కష్టాలు లేకుండా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా దానికి ముందుండి మీరందరూ ముందుకు రావాలి. ఎందుకంటే మన దాంట్లో అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి చాలా మనకు అవసరం. దాని తర్వాత ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నారు మల్లేశంగౌడ్ గారు, వాళ్ళకు కూడా ఏదైనా అవసరాలు ఉంటే మన పిల్లల కోసం దేనికోసమైనా కానీ ఏ రకమైన అవసరాలు ఉన్నా కూడా ఈ బాడీ ముందుండాలి. నెక్స్ట్ వచ్చే యువజన బాడీ కూడా వీళ్ళిద్దరు కలిసి గౌడ కులాసుల పేరు నిలబెట్టాలని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ ముందు వినియోగించుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికీ కరధ్వనా సంస్థలతో ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం అందరికీ గౌడ కులాలందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇట్లా 92లే మేమంతా కలిసి అప్పుడు గంగారు కూడా మొత్తం పాల్గొచ్చుకున్నాము. చిన్న సీను పెద్ద సీను అందరం కలిసి గౌడ యువసేన ఏర్పాటు చేసాం. అప్పుడు సర్వీసులలో ధర్నాలు చాలా మటుకు పోరాటాలు చేసాం. తర్వాత తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని కమిటీ చేంజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మమ్మల్ని నియమించడం జరిగింది. నా సాయశక్తుల మీ అందరికీ తెలుసు నేను ఎట్లా పనిచేస్తానని, నా సాయశక్తుల మీ గౌడ కులానికి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాను. నాకు నాతో అయినంత నా శక్తి మేరకు కూడా నేను సాయం చేయగలుగుతా అని చెప్పి మీ అందరికీ నియమించుకుంటున్నాను. మీరందరూ కూడా రేపు నియమించబడే యువత కమిటీ కూడా ఈ కమిటీకి మద్దతుగా నిలబడాలి ప్రతి ఇష్యూలో కూడా. ఎందుకంటే వాళ్ళు ముందు రుక్తనే మేము దేనిదైనా సాధించగలుగుతాం. వాళ్ళందరూ ఈ కమిటీ కాకుండా ఇంకా పెద్దల సహకారాలు ఇంకేమైనా ఉంటే సలహాలకి ఇది కాదు కదని ఏదైనా ఉంటే మనం మనసులో పెట్టుకోకూరు డైరెక్ట్ చెప్పుకోరు ఫోన్ చేసి ఇట్లా కాదు నువ్వు తప్పి చెప్తున్నావు ఇది చెయ్యి అని చెప్పి చెప్తే మీరు దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్దలు ఏటీఎం డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు మరి జగిత్యాల పట్టున అన్ని వార్డుల నుంచి ఇచ్చేసినటువంటి యొక్క గౌడ సోదరులకు మరి నాతోటి నాయకులకు అందరికి కూడా ఈ సందర్భంగా నమస్కృతి తెలియజేస్తూ ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి ఈయనైతే చేయగలుగుతాడు చేస్తాడు అనే ఆలోచన విధానంతో నన్ను ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి మరి నా మీద ఉన్నటువంటి నమ్మకం కొద్దీ ఈ ఎంపిక చేసినందుకు మీ అందరూ కూడా నా నమస్కృతి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు కార్యక్రమం మూడేమనేది కాదు, మున్ముందు ఉంది కార్యక్రమం. మరి దీని ఆలోచన విధానం వేరుంది, ఈ దీని ప్రక్రియ వేరుంది. దీని ప్రక్రియ ప్రకారం మేము ఫాలో అవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు మొదటి నుంచి సూచించిన ప్రకారం మొదట 18 మండలాల ఎన్నికలు జరపాలా, దాని తర్వాత జగిత్యాల పట్టణం జరపాలా, దాని తర్వాత యూత్ని జరపాలా, అప్పుడే బలోపేతం అవుతుంది, మరి గౌడ సంఘం యొక్క బలం కూడా మనం నిరూపించగలుగుతాము అన్నటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము అన్ని మండలాలు దాదాపు తిరిగి రావడం, అక్కడ మెసేజ్ పెట్టడం, వాళ్ళని గ్యాదరింగ్ చేయడం, మరి కొన్ని ఎన్నికలు జరిగినాయి, కొన్ని చోట్ల కాంట్రవర్సీ ఉండడం చేత అవి కూడా పూర్తయితే 5-6 రోజుల లోపల అక్కడ కొన్ని ఆగినాయి. అయితే దాన్ని కూడా సంపూర్ణంగా చేసి మరి ఆ మండలాల నుంచి కూడా జిల్లాకు అక్కడ చేసినటువంటి ఒక నాయకులే కానివ్వండి అధ్యక్ష కార్యదర్శులే కానివ్వండి అది ఎంపిక చేసి దీని నిర్మాణము జిల్లా నిర్మాణం చేయడానికి కోసమే మరి ఈ కార్యక్రమం. అయితే సేవ చేసే ముందు మనం అసలు మన ఆలోచన విధానం ఏంది, ఇవాళ గౌడ సంఘానికి మనం సేవ చేయగలుగుతామా లేదా చేస్తామా లేదా మనం తిరగగలుగుతామా లేదా అనేటువంటి ఆలోచనతోటే వస్తే ప్రతి ఒక్కరు కార్య సిద్ధించినట్టయితే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు గౌడ సభ్యులకు పల్లెటూళ్ళల్లో చాలా ఇబ్బందులతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్కన చెట్లు కొట్టేయడం, ఒక పక్కన ఈత చెట్లు కొట్టేయడం, ఒక పక్కన అంటి పెట్టడం. మేము ఏదో ఎన్నికలు జరిపి ఇవాళ మేము అధ్యక్షమైన కాదు, మాకు కింద ఉన్నటువంటి ఏదైతే యూత్ ఉందో ఆ యూత్ అంతా సపోర్ట్ చేసి మరి కాళ్ళ బలం ఉంటే పళ్ళ బియ్యం ఎత్తుకొని నడవచ్చు, కాళ్ళ బలం లేని 10 కిలోల కింద పడిపోతారు. మా వయసు ఇచ్చింది కాబట్టి మీ సపోర్ట్ తోటి ఈరోజు మీ అందరి సహకారంతో మరి జిల్లాకు మంచి పేరు తెచ్చేటువంటి ఒక ఆలోచన మేము చేస్తున్నాం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. కోపతాపాలు ఉన్నాయి కావచ్చు, కొంత
అక్కడక్కడ మరి జరిగినటువంటి పొరపాటుకు క్షమించాలని కూడా నేను గంగాధర్ గారిని మీ అందరి పక్షాన్ని కోరుతా ఉన్నాను. అయితే కార్యమైతే కూడా వెయిటింగ్ కార్డు మన పక్క పొంటోళ్ళకే ఇయ్యము. ఈ అవకాశం ఇచ్చినట్టుగా పెద్దలకు నమస్కారం.